హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అండి అన్ని వయసులో వారు హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసే బ్రేక్ఫాస్ట్ అండి ఉప్మా చేసినట్టుగా చక్కగా మనం మొలకలతోటి ఏ విధంగా మనం ఉప్మా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అటుకుల పోవా ఉంటుంది కదా దాంతో నేను ఈ రెసిపీని తయారు చేశాను మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి చూడండి దీనికోసం ఒక కప్పు నేను పోవా ది పోవా అటుకులు ఉంటాయి కదా అది తీసుకుంటున్నాను దీన్ని వచ్చేసి ఒకసారి కడిగి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే అవి నానిపోతాయండి నీళ్ళు పంపేసి దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాము స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకున్నాను సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న అంగుళం అల్లం అండి కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి నేను దేనికోసం వచ్చేసి పెసర్లు శనగలు పల్లీలు అండి నానబెట్టి మొలకలు వచ్చిన వాటిని తీసుకుంటున్నాను మీ ఇష్టం ఏ మొలకలన్నా తీసుకోవచ్చండి వీటిని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేద్దాము ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలండి ఇది ఎదిగే పిల్లలు మొదలుకొని బరువు తగ్గాలనుకునే వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేసే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలు మరీ పచ్చిగా తినలేరు కాబట్టి ఇలా చేసి పెట్టండి క్యాప్ పెట్టేసి మనము ఫ్రై చేసుకుందాము దీన్ని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇందులో వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేస్తున్నాను నేను చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ అంటే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా పోవా ఇప్పుడు వీటిని దీన్ని బాగా స్మాష్ చేయొద్దండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాము స్మాష్ చేయకుండా చక్కగా ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేయాలి ఉప్మా చేసినంత ఈజీగా చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని తినచ్చండి బ్రేక్ఫాస్ట్ అనే కాదు స్నాక్ స్నాక్స్ టైంలో కూడా మనం దీన్ని తినేయవచ్చు క్యాప్ పెట్టేసి మనము ఫ్రై చేద్దాము మధ్య మధ్యలో కలుపుతూ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనం పచ్చిగా తినలేని వాళ్ళైతే ఇలా ఉప్మా లాగా చేసుకుని తింటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ అండి చక్కగా మనము మొలకలు తిన్నట్టు ఉంటుంది చక్కగా చేసుకున్నట్టు కూడా ఉంటుంది చూడండి ఒక ఉల్లిగడ్డను సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం కచ్చాపచ్చగా అంటే చక్కగా కొంచెం ఫ్రై చేసినట్టయితే సరిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అయితేనే ఇందులో వచ్చేసి ఒక నిమ్మకాయని పిండుకోవాలండి నిమ్మకాయ ఉంటేనే దీనికి కరెక్ట్ టేస్ట్ అనేది ఉంటుందండి నిమ్మకాయ కంపల్సరీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి దీన్ని వేసుకొని చక్కగా కలపాలి చూడండి ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి లేకపోతే కింద అడగంటి పోతుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకులను కట్ చేసుకొని వేసుకోవాలి ఓకే ఇది అయిపోయినట్టే అండి ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తినేస్తారు ఇలా చేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్